హాయ్ వచ్చేసింది మీ సరదమ్మాయి. వెల్కమ్ టు సరదాగా కాసేపు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో గ్యాంగ్ అంతా వైజాగ్కి రెడీ అయిపోయారనమాట. సో అమ్ములు వెళ్ళలేదు, షూట్ చేయలేకపోయాము, ఎవరు వెళ్ళలేదు. సో బస్సులో వెళ్ళే వాళ్ళది మాత్రం శ్రీ తప్పింది, వాళ్ళ పాప బాగా హెల్ప్ చేసింది. షూట్ చేసింది తనే మొత్తము, అంటే పిన్ని వాళ్ళ పిల్లలందరూ కలిసి షూట్ చేశారనమాట. పెళ్ళిలోది అండ్ ట్రిప్కి వెళ్ళినవన్నీ కొన్ని కొన్ని బిట్స్ అనమాట. మొత్తం ఇందులో పెడదాం అనుకునేసరికి కుదరట్లేదు. సో పెళ్లి వరకు ఇందులో పెడుతున్నాను. చూసారా, పిన్ని వాళ్ళ పాప మళ్ళీ నన్ను తీయొద్దని చెప్తుందనమాట. సో ఇదంతా. సో ఇప్పుడు మెయిన్ పెళ్ళిది చూసేయండి. ఇది డెకరేషను పెళ్ళిది. సో బ్రీఫ్గా కొంచెం, అంటే కొంచెం శ్రీహితకి కొంచెం అందరిలో తీయాలంటే ఫస్ట్ ఎవరికైనా భయం పడుతుందండి. సో ఉన్న కాడే కొంచెం షూట్ చేసింది అనమాట. సో బట్ మొత్తం షూట్ అయితే చేసింది. సో ఇదిగోండి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు. సో రిసెప్షన్ది కూడా బాగా షూట్ చేశామండి. సో అది కూడా చలమన్నయ్య తీశారు. సో థ్యాంక్స్ అన్న తీసినందుకు. ఇదిగోండి రిసెప్షన్. ముందు రిసెప్షన్ జరిగింది, తర్వాత పెళ్ళి అనమాట. సో మిడ్ నైట్ కాబట్టి ముందే, అందుకని ముందే రిసెప్షన్ చేశారు, తర్వాత మ్యారేజ్ అనమాట. సో గ్యాంగ్ అంతా వెళ్ళారు, మమ్మీ డాడీ, పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, ఇంకా అందరూ ఫొటోస్ దిగుతున్నారనమాట. లాస్ట్లో గ్రూప్ ఫోటో కూడా దిగేసింది. ఈ వీడియోలో అయితే పెళ్ళిది అండ్ రిసెప్షన్ది అదంతా ఉంటుంది. ట్రిప్కి వెళ్ళేది మీకు సపరేట్ వీడియో పెడతానండి, ఎందుకంటే ఇందులో అయితే మీకు కొంచెం ఎక్కువ లెంత్ అయిపోతుంది అనమాట. సో పెళ్ళి అయితే చాలా చాలా బాగా జరిగిందండి. అండ్ ఫుల్గా ఎంజాయ్ చేశారు అందరూ ఒక 2 డేస్ అనమాట. ట్రిప్కి వెళ్ళారు కూడా, అంటే కొంతమంది గ్యాంగ్ బస్సులో వెళ్ళిన గ్యాంగ్, కొంతమంది వచ్చేసారు, కొంతమంది ఉండిపోయారనమాట. కొంతమంది కారులో, కొంతమంది బస్సులో అట్లాగా వెళ్ళారు. సో వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళు, బస్సులో కొంతమంది డ్రాప్ అయిపోయి, ఎందుకంటే నెక్స్ట్ సాటర్డే సండే కలిసి వచ్చిందనమాట. సో అందుకని 2 డేస్ ఉండి కొంచెం దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ వెళ్ళారు. సో నెక్స్ట్ టైం వెళ్ళి మనం కూడా ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడు పాపతో ఉన్నాను కాబట్టి, సో కుదరలేదు కాబట్టి. నెక్స్ట్ వైజాగ్లో కూడా ఇప్పుడు మనకు రిలేటివ్స్ వచ్చారు కాబట్టి, సో ఈసారి వెళ్ళేసుకొని మనం కూడా ట్రిప్ ఎంజాయ్ చేద్దాము. డెకరేషన్ అండ్ ఫుడ్ అండ్ పెళ్ళి అంతా చాలా చాలా టైంకి అంతా బాగా జరిగిందండి. సో అందరు, అమ్మ వాళ్ళు కానీ, పిన్ని వాళ్ళు కానీ, పెద్దమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరు బాగా ఎంజాయ్ చేశారనమాట 2 డేస్. సో ఇప్పుడైతే మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని లాస్ట్లో కలుస్తాను. సో లాస్ట్లో కలవకపోతే ఎట్లాగా మిమ్మల్ని. సో చూసేయండి. చూసారు కదా, గ్యాంగ్ అంతా ఫోటో దిగారు. తర్వాత మిగతా గ్యాంగ్ ఉన్నారు కదండి, సో వాళ్ళందరూ వెనక పెళ్ళి కొడుకు, పెళ్లి కూతురు ఆట పట్టిస్తూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్ అండ్ పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఆట పట్టిస్తూ ఉన్నారు. సో శ్రీత అది తీసిందనమాట వీడియో, బట్ వాయిస్ ఓవర్ తెలిసిందే కదండి, అక్కడ అన్నీ వినిపించవన్నమాట, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానమాట. సో అక్కడైతే ఫన్నీగా ఆట పట్టిస్తూ ఉన్నారనమాట వాళ్ళని. సో తెలిసిందే కదండి పెళ్ళి అనమాట, అంతా సందడి సందడిగా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది. సో మెయిన్ ఇక్కడికి వచ్చేసరికి మనము యూత్ గ్యాంగ్ అంతా ఇక్కడ బాగా ఆడిపిస్తూ ఉండమన్నమాట. అందరూ ఎప్పుడు ఎండింగ్ రెడీగా ఉంటారు, ఎప్పుడెప్పుడు అందరిని ఆడిపించేది, వాళ్ళిద్దరిని అన్నీ రెడీగా ఉన్నారు. సో సేమ్ ఇదే విధిగానండి, వీళ్ళని కూడా ఆడిపిస్తూ ఉన్నారనమాట.
అదే వెనక్కి జరుగు తరంబ్రాలు పోసేటప్పుడు వెనక్కి జరగడము, ఆ గ్యాంగ్ లేదని మన గ్యాంగ్ రప్పించుకోవడము, అట్లాగా తెలిసిందేగో మన గ్యాంగ్లో కొంతమంది పెళ్లి కొడుకు సపోర్ట్ చేయడము, వాళ్ళ గ్యాంగ్లో పెళ్లి కూతురికి సపోర్ట్ చేయడము, సో అట్లా ఉంటుంది కాబట్టి. సో ఏం అట్లానే జరుగుతుంది అనమాట ఇక్కడ. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈరోజు రికార్డ్ చేస్తున్నాను కదా 11th అనమాట, అప్పుడే 1 మంత్ అయిపోయింది పెళ్లి జరిగి. సో ఇప్పుడే చూశాను అనమాట స్టేటస్ ఇన్స్టాగ్రామ్లో పెడితే అమ్ములు. సో 1 మంత్ అయింది పెళ్ళి అయ్యి అప్పుడే. సో టైం ఎట్లా అయిపోతుందో కూడా అర్థమే కావట్లేదు. సో వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్రా, హ్యాపీగా ఉండాలి, అందరితో బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇలాంటి మ్యారేజ్ వ్లాగ్స్ అండ్ ఫన్నీ వ్లాగ్స్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ వస్తూనే ఉంటాయండి, అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. సో ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సరదాగా కాసేపు. ఇప్పుడైతే కొన్ని ఎంజాయ్ చేయండి. బాయ్.